వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నాకు జన్మనిచ్చినవాడు, నన్ను ఎల్లవేళలా కాపాడుతున్నవాడు, సర్వకాల సర్వావస్థల్లోనూ అంతర్యామిగా నాలోనే ఉన్నవాడు ఆ దేవదేవుడు. నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, నన్ను సందర్భాన్ని బట్టి ఎలా సంరక్షించాలో ఆయనకి తప్ప ఎవరికి తెలుసు? ఈ భావాలతో సాగిన అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీమతి శ్రీనిధి, రాగం చారుకేసి, గానం చేస్తున్నవారు రోహిత్ హరిణి. వెలుపలి లంపట
చీకటి లంపటాలు వేవేలు గడించి తాను మలసి నన్ను మరచీనా మలసింతలో నన్ను మరచీనా ఒక్క మనసున నేరేడుగాక ఎక్కడి పనులు తానే ఎరగడ వాడు సంసారి చేసిన వాడు తగులై ఉండిన వాడు తానే కాడా దినాలు పెరుగ చేసే ఇవాడు బెగడకుండ దినాలు పెరుగ చేసే ఇవాడు చారుకేశ రాగంలో ఈ ఒక గజల్ సంప్రదాయంలో ఈ సంకీర్తన నేను స్వరప్రచారం చేసిన ప్రయత్నం చక్కటి మధురమైన హరిణి గాత్రం అరేబియాలో వినబడే హార్మోనియంతో పోటీ పడే రోహిత్ గాత్రం ఇవన్నీ కూడా చక్కటి వింత శోభన తీసుకొచ్చాయి ఈ కీర్తనకి. నువ్వు కృతజ్ఞతలు. ఒక్క మనస్సున నేనుండేగాక ఎక్కడి పనులు తానే ఎరుగడ
జీవుడికి ఒక పరిమితి ఉంది. మన మనస్సు గురించే మనకి తెలుసు, అది కూడా పూర్తిగా తెలుసు అనేది అనుమానమే. అదే అది ఒక రకంగా ఉండదు, అది మన తప్పు కాదు, దాని తప్పే. కానీ ఆయన అందరి మనస్సులోనూ ఉంటాడు కదా, అందుకని సృష్టిలో జరిగే పరిణామాలన్నీ ఆయన తెలుస్తాయి కదా. మనం ఏమనుకుంటాం, మన మనసులో ఏదో సమాజాన్ని గురించిన ఆవేదన ఏదైనా ఉంటే ఇది ఎవరు సరి చేస్తారు, ఇది ఎవరు సరి చేస్తారు అనుకుంటాం. మనం ఒకళ్ళం ఏం చేయలేము. నేనంటే నా శరీరానికి పరిమితమే ఉన్నాను, కానీ నువ్వు అంతటా నిండి ఉన్నావు కదా, నువ్వు దీన్ని సరి చేయొచ్చు కదా. అంటే జీవుడికి దేవుడికి భేదం ఏమిటంటే వ్యష్టి సమష్టి అనే భేదం తప్పితే వేరేయం లేదు. వ్యష్టి అంటే ఈ శరీరానికి పరిమితమై ఒక అధిపతిగా ఉన్నవాడు జీవుడు. ఈ ఇన్ని కోట్ల శరీరాలు చరాచర జీవరాశులు కలిపిందే ఈ ప్రపంచం కదా. ఈ ప్రపంచం మొత్తం ఒక్క స్వరూపం అనుకుంటే దాన్నే విరాట్ స్వరూపం, విశ్వరూపం. ఆ సమిష్టి విశ్వమంతా కలిపి ఒక జీవుడు అనుకుంటే దానికి అధిపతి ఆయన. వెలుపలి లంపటాలు వేవేలు గడించి తాను మలసి ఇంతలో నన్ను మరచి అన, దేహం ఇచ్చింది ఆయన, ప్రాణం పోసింది ఆయన, జీవితం ఏర్పాటు చేసింది ఆయన. నాలాగే ఎందరో జీవులు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకుని నన్ను పట్టించుకోవడం మానేస్తావా అని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ మళ్ళీ ఏమంటున్నాడు అంటే, జగము లేలేటి వాడు, సంసార చేసిన వాడు, తగులై ఉండిన వాడు తానే కాడా. ఇంత సంసారం ఈ జీవి సృష్టి ఏర్పాటు చేసింది, అందులో ఆయనే తగులుకున్నది నిజం కాదా. తచ్చృష్ట్వా తదేవాను ప్రావిశతు అని వేదం చెబుతోంది. దాన్ని సృష్టించి అందులోనే ఆయన ప్రవేశించాడు. ఎలాగంటే సరిగ్గా సాలిపురుగులాగా, సాలిపురుగు దారాలతో గూడు తయారు చేస్తుంది. తయారు చేసి ఏమనుకుంటుందో తెలివిగా, నేను అన్ని జీవుల్ని ఇందులో బంధిస్తా, ఇందులోకి వచ్చిందంటే నా నోట్లో పడినట్టే అనుకుంటుంది. దీని అమాయకత్వం ఎటువంటిదంటే ఎప్పుడు ఏ జీవి పడుతుందో అది తప్పించుకుంటుందేమో అన్న భ్రమలో అది కూడా అక్కడ ఉంది. ఈ గూడు కనుక అల్లుకోకుండా ఉంటే బయటికి వెళ్ళి సుఖపడేది అది. ఆ గూడు అల్లుకుని అది అందులో ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా తన కోసం విశ్వం అనే గూడు అల్లుకుని అందులో ఆయన చిక్కుకున్నాడు ఒక రకంగా. అది అది భావం ఇక్కడ. అందుకే తగులై ఉండిన వాడు తానే కాడా. ఇంకోటి ఆయన తగులుకున్నాడని భాగవతం సప్తమ స్కంధంలో స్పష్టంగా ఉంది. మాయకు లోనవుతున్న వాడు ఆయనే, మాయ చేస్తున్నవాడు ఆయనే. ఆయన ఎక్కడో ఉన్నాడు, పగ్గాలు పట్టుకున్నాడు, ఆడిస్తున్నాడు అన్నక్కల. నిర్గుణోపిక్యజో అవ్యక్త భగవాన్ ప్రకృతే పరక స్వమాయా గుణమావిశ్య బాధ్య బాధకతాం గతః. ప్రహ్లాద చరిత్రకు ముందు ఉంటుంది. ఆయన నిర్గుణుడైనా అజుడైనా ఈ సృష్టి నిర్మాణం చేసి తన మాయకి తానే లోనై ఉన్నాడు. బాధ్య బాధకతాం గతః, బాధ పెట్టేవాడు ఆయన, బాధ పడుతున్నవాడు ఆయనే అని స్పష్టంగానే వ్యాసుడు భాగవతంలో చెప్పాడు. అదంతా ఎలా తెలుసుకోగలుగుతామంటే చివరిలో చెబుతున్నాడు, చదివించి బుద్ధులిచ్చి చైతన్యం ఇచ్చిన వాడు. సరైనటువంటి జ్ఞానాన్ని పొందితే, బుద్ధితోటి ఆలోచన చేస్తే ఆత్మ చైతన్యం ఏమిటో మనకి తెలుస్తుంది. అందుకే హిరణ్యకశ్యపుడు లాంటి రాక్షసుడు కూడా ప్రహ్లాదుడితో ఏమంటాడు అంటే, చదువుని వాడు అర్జునుడుకు చదివిన సదసద్వివేక చతురత కలుగుని అంటాడు. చదివితే ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు చదివే వాళ్ళని ఎవరిని అడిగినా ఎందుకు చదువుతున్నావు అంటే ఉద్యోగాలు వస్తాయి అంతే. ఇంకో మాట ఇంకెవడు చెప్పడు. చదివితే రావాల్సింది ఉద్యోగాలు కాదు, చదవకుండా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. చదివిన సదసద్వివేక చతురత బలజనం, ఏది నిత్యం ఏది అనిత్యం అనేటువంటి జ్ఞానం మనం పొందకపోతే చదువు అంతా దండగా. అది ఈ కీర్తన యొక్క సారాంశం, ఆత్మజ్ఞానాన్ని పొందడం. బాగా పాడారమ్మా, సంతోషం. సగటు మానవుడు సాంసారిక జీవితంతో సతమతమవుతూ బంధువర్గం చెప్పే అర్థం లేని మాటలతో ఇబ్బంది పడుతూ ఉంటాడని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలో స్పష్టం చేశారు. సంకీర్తన ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారము అని పేర్కొన్న ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ పవన్ చరణ్. రాగం కానడా గానం చేస్తున్న వారు సంతోష్ కిరణ్. నిదిగో నేను ఏ పాటి గలవాడ, నిదిగో నేను నా పాటు చూచి హరి నన్ను కావగదవే. ఏ పాటి గలవాడ, నిదిగో నేను నా పాటు చూచి హరి నన్ను కావగదవే. నిలువు నూరు పండిని నిచ్చలు నీ దేహమైతే పొలిసి దుఃఖములకు నూరు వలేదు. నిలువు నూరు పండిని
గలవాడని త్రిగోనేను నా పాటు చూచి హరి నన్ను కావగదవే పసిడి రాలి పచ్చన సంసారము గుట్టు తెలియ ప్రాణము కూటి చేతిది పట్టిదే పసిడి రాలి పచ్చన సంసారము గుట్టు తెలియ ప్రాణము కూటి చేతిది పడి మానుషము ఒకనాటికొకనాడు పట్టి కాంతల ఎదుట భంగపడే మిదివో ఉట్టి పడి మానుషము ఒకనాటికొకనాడు పట్టి కాంతల ఎదుట భంగపడే మిదివో ఏ పాటి గలవాడనిదివో నేను పాటు చూచి హరి నన్ను కావగదవే చేరి చెట్టడిచితేను చేటడు చుట్టూ రికాలు ఈ రీతి నిన్నాళ్ళదగా నిండుండిరో చేరి చెట్టడిచితేను చేటడు చుట్టరికాలు ఈ రీతి నిన్నాళ్ళదగా నిండుండిరో ఆరిచితే మూరడెక్కి నది నామ కీర్తనము కూరిమి శ్రీ వెంకటేశ కుననాలికే కును ఆరిచితే మూరడెక్కి నది నామ కీర్తనము కూరిమి శ్రీ వెంకటేశ కుననాలికే కును ఏ పాటి గల పాడనిదివో నేను నా పాటు చూచి హరి నన్ను కావగదవే నా పాటు చూచి హరి నన్ను కావగదవే పవన్ చరణ్ సార్ తమ్ముడు స్వరకల్పన అన్నగారి గాత్ర రెండు కూడా చక్కగా ఉన్నాయి. నా పాటు చూచి హరి నన్ను గావగదవే అని అన్న దాన్ని సూచించే విధంగా కానడ కానడ అంటే నన్ను చూడవయ్యా బాబు అని తమిళలో, అది కూడా కుదిరింది, చక్కగా కుదిరింది. అభినందనలు మీకు. ధన్యవాదాలు. పాటలో జీవుడు తన అల్పతని భగవంతుడి ముందు వ్యక్తం చేస్తున్నాడు, అందుకే ఏ పాటి గలవాడను అంటున్నాడు. ఇక నేను పడుతున్న పాటలు నీకు తెలుసు కాబట్టి నన్ను రక్షించమని అడుగుతున్నాడు. నిలువు నీరు వండి నీరు వండిని నిచ్చలు నీ దేహమైతే ఒలిసి దుఃఖములకు నోరవ్వలేదు. ఈ నూరు వండడం అంటే 100 పనులు చేస్తాం మనం, లేనివి కూడా నెత్తిన పెట్టుకుంటాం, కీర్తి కోసం కొన్ని, డబ్బు కోసం కొన్ని, ఖాళీగా ఉండలేక కొన్ని చేస్తాం, ఖాళీగా ఉండలేక కేవలం ఏమీ తోచట్లేదు అంటే కొన్ని పనులు నెత్తినెట్టుకోవడం, ఇవన్నీ చేస్తాం. కానీ ఇందులో ఎక్కడైనా ఒక నింద వచ్చినా ఒక దుఃఖం వచ్చినా తట్టుకోలేదు. అటువంటప్పుడు ఇన్ని పనులు నెత్తినెట్టుకోవడం ఎందుకు, అవసరమైనవి చేయొచ్చు కదా. 100 పనులు నెత్తిన పెట్టుకుని చేస్తాం, కానీ ఒక్క విమర్శ ఒక్క నింద భరించలేమండి. మనస్సు ఎంత దౌర్భాగ్యంతో ఉంటుంది అంటే 100 సుఖాల మధ్యలో ఉన్న ఒక్క దుర్వార్త 100 సుఖాలని రద్దు చేసేస్తుంది. కానీ ఒక దుఃఖంతో మనం ఉన్నప్పుడు 100 శుభవార్తలు తెలిసినా సరే ఈ దుఃఖం పోదు, ఖచ్చితంగా ఆ దుఃఖం పోవాల్సిందే తప్ప ఈ శుభవార్తలు దాన్ని రీప్లేస్ చేయలేవు. మనస్సు ఎప్పుడూ నెగిటివ్, అది నెగిటివ్, అది దుఃఖంలోనే ఉంటుంది. అది
అందుకే మనస్సు భగవంతుడికి వ్యతిరేకం. మనస్సు రద్దు అయితే కానీ భగవంతుడు అర్థం కాదు, ఆత్మ అర్థం కాదు. ఈ మొత్తం పట్టిందల్లా బంగారమైన సంసారం ఎటువంటిది అంటే ప్రాణము కోటి చేతిది. ఒక్క పూట అన్నం లేకపోతే ఆగలేం. దుర్జుడు చెబుతాడు, దేహం దేహం అని ఏడుస్తున్నారు. ఏముంది దేహంలో? ఒక పూట ఇంచుక కూడు తక్కువగు నేను ఓపంగలేదు. ఒక పూట ఇంచుక కూడు తక్కువగు నేను ఓపంగలేదు. ఎండకోపక నీడన్ వెతుకు చలింజడిసి కుంపట్లెత్తుకోజూచు. ఎండకోపక నీడన్ వెతుకు చలింజడిసి కుంపట్లెత్తుకోచూచు. వానకు ఇల్లిల్లును దూరుని తనువు దీనన్ వచ్చు సౌఖ్యంబు రోసి కడాసింపరుగాక మర్చ్యుల కట శ్రీకాళహస్తీశ్వర. ఒక్క శివరాత్రి నాడు శివుడు కోసం ఒక్క పూట భోజనం మానేస్తే ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళతోటల్లా భోజనం గురించే గొడవ. నేను మానేశానండి, మా ఇంట్లో ఎప్పుడూ ఆచారం అండి, మా మామగారు ఉరికినేవారు కాదండి. ఎంతసేపు భోజనం గొడవే, జనార్దనుడు గొడవ లేదు వీడికి. ఒక్క పూట మానేసేమన్నా దేశానికి ఏమైనా కలిసి వచ్చిందా? ఇందులో మళ్ళీ శాస్త్రం చెబుతాడు, శివరాత్రి నాడు మానేస్తేనండి డైటింగ్ దేవుడి కోసం మానేయాలి. దీనికి మళ్ళీ శాస్త్రీయ వ్యాఖ్యానాలు ఒకటి ఇక్కడ. ఆ పాటి త్యాగం చేయలేమా? నాకు అన్నం కంటే ప్రాణం కంటే దేవుడు ముఖ్యం, అందుకని మానేసి అని చెప్పడండి. ఇలా మానేస్తే డైటింగ్ అది పెద్ద విషయం. అది అంటే నువ్వు దేవుడి కోసం మానలా, డైటింగ్ కోసం మానేసి, అందులోనూ స్వార్థం ఉందన్నమాట. మొన్నటి వరకు చలి తట్టుకోలేకపోయాం, ఫిబ్రవరిలో కూడా చలి వచ్చేసింది. చలి 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 అని కుంపట్లు ఎత్తుకున్నారు నెత్తి మీదకి. ఇప్పుడు రేపు పొద్దున వేడి వస్తుంది, గమనించండి. దీన్ని తగినట్టుగానే ఉంటుంది అది. అప్పుడు ఇంకా ఏసీ ఎవడన్నా ఆపితే ఒట్టు. అన్ని ఇళ్లలోనూ ఏసీ 18, 17, 16, 13 వీలైతే మొత్తం దాని డొక్కులన్నీ తీసేయడం. ఎందుకంతా? ఈ చలికి తట్టుకోగలిగితే ఆ వేడికి కూడా తట్టుకోగలం. వానకు ఇల్లుల్ని దూరం. ఒక్క పూట వాన కురవగానే రైతులేమో వానకు ఆనందిస్తారు. మనం హైదరాబాద్లో ఉండేవాళ్ళు ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్, నేను ఎవడెళ్ళమన్నాడు బయటికి. వర్షాన్ని రైతులకు ఆనందం కలిగిస్తుంటే మనకెందుకు అది రావద్దని చూస్తున్నాం మనం ఇక్కడ. మరి వాడు బాగుండాలి కదా, రైతులు కురవాలి. నెలకు 3 వానలు కురవాలి, 3 నెలలకు వాన కూడా లేదు ఇక్కడ. ఈ పరిస్థితులు ఆలోచిస్తే జ్ఞానానికి వైరాగ్యానికి భౌతిక జీవితానికి తేడా ఏం లేదు. ఆధ్యాత్మిక జీవితం వేరే, భౌతిక జీవితం వేరే, సినిమా జీవితం వేరే, రాజకీయ జీవితం, ఇన్ని జీవితాలు ఉండవు. అన్నీ కలిపే జీవితం, అన్నీ కలిపే జీవితం. దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అంతే. ఆ అర్థం చేసుకోవడం చివర చూడండి, 10 మంది చుట్టూ చేరగానే మనం అనుకుంటామండి సంపదలు ఉన్నవాళ్ళం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది మన దగ్గరికి ఆడ మగ తేడా లేకుండా అందరూ చేరతారు రకరకాలుగా. కాస్త ఫేమస్ అయిపోయినప్పుడు అందరూ మన దగ్గర ఫోటోలు దిగుతారు. రేపు పొద్దున అపకీర్తి వచ్చినా కూడా ఎవడన్నా ఫోటో దిగాడా? అలాగే డబ్బు ఉన్నప్పుడు అంతే. అందుకే దాన్ని ఎలా చెప్పారంటే ఇక్కడ నా అచ్చ తెలుగు భాషలో, చేరి చెట్టడచితేను చేటడు చుట్టరేక. చెట్టడచడం అంటే చెట్టు కూల కొట్టడం. చెట్టు లెక్కగలవా, ఉన్నరగరి పుట్ట లెక్కగలవా. పూర్వం పల్లెటూళ్ళలో ఉండే పందాలు ఎలా ఉంటే చెట్టు ఎక్కడం ఒక పందెం అయితే చెట్టు నరకగలగడం ఒక పందెం. పెద్ద బాగా మర్రిమానం వ్యాపించి ఉంటే దాన్ని గొడ్డలతో 3 దెబ్బల్లో కొట్టగలవా, అదే చెట్టు అడచడం అంటే. వాడిని వీరుడిగా భావించేవారు. పెళ్లి కూతుళ్ళు కొంతమంది పెళ్లి చేసుకుందుకు అటువంటి పందాలు పెట్టేవారు. అందుకని చేరి చెట్టడచ్చితేను చేటడు చుట్టరే కాదు. చెట్టును కొట్టిన వీరుడు, చెట్టును పడగొట్టిన వీరుడు, చెట్టును ఎక్కిన వీరుడు ఉంటాడు. అప్పుడు చాలామంది చుట్టరకాలు చేరతారు. తర్వాత ఈ రీతి ఎన్నాళ్ళ దాకా ఎందుండిరో, ఇప్పుడు పేదరికంలోకి వచ్చాను నేను, వీడంతా ఏమైపోయారు అంటే దాన్నే సుమతి శతకంలో చాలా అందంగా చెప్పాడు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నంతెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని చక్కగా చెప్పాడు. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు, పరస నిండా క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, పరస అట్టుకుపోతారు. తర్వాత మిగిలిన అవన్నీ మనం కట్టుకోవాలి, వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ. అందుకే ఆ జాగ్రత్తలు పడ్డమే భక్తి జ్ఞాన వైరాగ్యాలు, అదే ఆధ్యాత్మిక వ్యవస్థ. ఇంత గొప్ప జీవితాన్ని మార్చే కీర్తనని పాడినటువంటి వారికి, స్వరపరిచిన వారికి అందరికీ కృతజ్ఞతలు. భక్తిభావాన్ని పెంచే భవ్యమైన కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. విన్నపాలు సేయకురే వేగుదాకాను, అన్నిటానిచ్చకములే ఆడుదము గాని. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.